చంద్రుడి రాజధాని అమరావతి, చంద్రుడి ప్రజా రాజధాని అమరావతి. ఇంత పవిత్రమైన నేలపై మీ లోకేష్ పాదయాత్ర చేస్తాం అదృష్టంగా భావిస్తున్నాడు. యువగలం మనగలం ప్రజాబలం. ఇప్పుడు మిమ్మల్ని అందరూ ఒప్పిస్తా అడుగుతున్నా, కొన్ని ప్రశ్నలు అడుగుతున్నా, రెడీగా ఉన్నారా? జగన్ సీఎం ఎందుకు అయ్యాడు? ఇస్తా ఆప్షన్లు ఇస్తా. మొదటి ఆప్షన్, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గారి పైన అటెంప్ట్ మర్డర్ 307 కేసు పెట్టేదానికి. రెండో ఆప్షన్, 70 సంవత్సరాల పైన వయసున్న అయ్యన్న పాత్రుడు గారి పైన రేప్ కేసు పెట్టేదానికి. మూడో ఆప్షన్, పెళ్లికెళ్లిన చిన్నరాజప్ప గారి పైన, అదే విధంగా యనమల రామకృష్ణ గారి పైన ఎస్సీ ఎస్టీ కేసు పెట్టేదానికి. నాలుగో ఆప్షన్, పైన ఉన్న అన్ని ఆప్షన్ ప్రజలందరూ అడుగుతున్నా, ఏ ఆప్షన్? చేతులెట్టి చూపించండి, ఏ ఆప్షన్? నాలుగో ఆప్షన్. నాలుగు ఏళ్ళు ఈ సైకో జగన్ పీకింది పొడిచింది ఏమీ లేదు. అందుకే చంద్రబాబు నాయుడు గారు బయటికి అడుగు పెడితే ఈ జగన్కి భయం వస్తుంది. చంద్రబాబు నాయుడు గారి పైన దాడి చేసే కుట్ర ఆ తాడేపల్లి కొంపలో జరిగింది. సైకో జగన్ డైరెక్షన్ లో అక్కడ ప్యాలెస్ బ్రోకర్ ఉన్నాడు, అతని పేరు సజ్జల రామకృష్ణారెడ్డి. మా కర్మగాలి, మా జిల్లాకు చెందిన పాపాల పెద్దిరెడ్డి, డిఐజి అమ్మిరెడ్డి, ఎస్పి అక్కడ కూర్చుని చంద్రబాబు నాయుడు గారి పైన రాలెట్లేయాలా అని స్కెచ్ చేశారు. అక్కడ చూస్తే దాడి చేసింది వైకాపా రౌడీలు, రాలేసింది వైకాపా రౌడీలు, కేసులు మట్టుకు పెట్టింది చంద్రబాబు నాయుడు గారి పైన, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పైన. చంద్రబాబు నాయుడు గారి పైన అటెంప్ట్ మర్డర్ 307 పెట్టినప్పుడే నాకు అర్థమైంది ఈ జగన్ ఒక పిల్లి అని. డిఐజి అమ్మిరెడ్డి, ఎస్పి రిశాంత్ రెడ్డి, వీళ్ళిద్దరికి వైకాపా నాయకులు వేసిన రాళ్ళు కంపడలా. ఒక వైకాపా రౌడీ పైన కేసు పెట్టిలా. నేను చెప్తున్నా, ఈ డిఐజి, ఈ ఎస్పి డాక్టర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం అమలు చేయట్లా, రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేస్తున్నారు. ఈ సభాముఖం వాళ్ళు ఇద్దరు చెప్తున్నా, మీకు దమ్ము ధైర్యం ఉంటే బాబాయ్ని మర్డర్ చేసిన అవినాష్ని, జగన్ ని జైల్లో వేయండి. మా పైన ఎన్ని కేసులు పెడతావో పెట్టయా, రేపు వచ్చిన తర్వాత రిటర్న్ గిఫ్ట్ ఇచ్చే బాధ్యత ఈ లోకేష్ తీసుకుంటాడు. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గారు ఏ పర్యటనకు వెళ్ళినా మొరగని వైకాపా కుక్క లేదు, రాయి వేయని చోటు లేదు, ఇవి రెండు జరగని ఊరు లేదు. అయినా చంద్రబాబు నాయుడు గారు దమ్ము ధైర్యంతో ఈ సైకో జగన్ అరాచకాల్ని ఎదుర్కొంటున్నారు. అర్థమైందా రాజా? అర్థమైందా రాజా? జగన్ కి నేను ఒక ప్రశ్న వేస్తున్నా, అసలు ఆంధ్ర రాష్ట్రంలో దిశ చట్టం ఉందా? దిశ చట్టం ఉందా? చట్టం లేదు కానీ ఈ సైకో బిల్డప్ మట్టుకు ఇంత ఉంటుంది. గన్ను కంటే ముందల వస్తానన్నాడు. ఇప్పుడు ఏకంగా అనంతపూర్ జిల్లాలో ఎస్సీబి పోలీస్ స్టేషన్లో అక్కడున్న మహిళా కానిస్టేబుల్ డ్రెస్సును మట్టుకుని ఈడ్చి పాపం తల్లిని బయటికి లాక్కుని వెళ్ళారు. కానీ అక్కడికి
గన్న కన్న ముందలొస్తున్న జగన్ ఎందుకు వెళ్ళలేదని ఈ సభాముఖంగా నేను ప్రశ్నిస్తున్నా. అక్రమ మద్యం తరలిస్తున్నా వైకాపా నాయకుడిని బొక్కలేస్తే అక్కడ ఉన్న ఇంకొక నాయకుడు చంద్రశేఖర్ ఆయన అనుచరులు అక్కడికి వెళ్ళి ఏకంగా పోలీస్ స్టేషన్ లో ఉన్న ఎస్ఐని చితకబాదారు. అక్కడ ఉన్న కుర్చీలో కూర్చుని ఏకంగా పనిచేస్తున్న మహిళా కానిస్టేబుల్స్ ని అవమానించారు. ఇన్ని జరిగితే స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించారు అక్కడ ఉన్న పోలీసులు. పోలీస్ సోదరులందరూ ఆలోచించాల. ఒక దళిత సిఐ ఆనందరావు గారు ఆత్మహత్య చేసుకున్నారు. ఇలా అనేక ఘటనలు జరుగుతున్నాయి. ఏమైంది నాలుగో సింహం అని ఈ సభాముఖంగా పోలీస్ సోదరులందరినీ ఆలోచించమంటున్నా. జగన్ ఒక సైకో అయితే ఉమ్మడి గుంటూరు జిల్లా వైకాపా నాయకులు పిల్ల సైకోలు. జగన్ అమ్మని చెల్లిని మెడబట్టి బయటికి ఎంటేశాడు. అమ్మ లాంటి అమరావతిని చంపేశాడు. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు రాజధాని రాష్ట్రం నడిబొడ్డున ఉండాలి, కనీసం 30,000 ఎకరాలు ఉండాలని చెప్పాడు. ఆనాడు శాసనసభ సాక్షిగా అమరావతికి జై కొడగొట్టాడు. ఎన్నికల ముందల రాష్ట్రానికి రాజధాని అమరావతి అని ఆంధ్ర రాష్ట్ర ప్రజల చెవులో కాలిఫ్లవర్ పెట్టాడు ఈ సైకో జగన్. ఇప్పుడు ఏకంగా ఎన్నికలు అయిన తర్వాత మాట తప్పాడు, మడమ తిప్పాడు ఈ సైకో జగన్. రాష్ట్రానికి లైఫ్ లైన్ లో ఉన్న అమరావతిని చంపేశాడు. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత అమరావతిని శ్మశానం అన్నాడు. భూకంపాలు వస్తాయన్నాడు, చిన్న వర్షం పడితే అమరావతి మునిగిపోతుందన్నాడు. కులం మతం ప్రాంతం పేరుతో అమరావతిపై విషం అప్పాడు, కక్కాడు. ఇదంతా అమరావతి తట్టుకుని ఈ రోజు నిలబడుతుందంటే దానికి కారణం ఈ సైకో జగన్కి అమరావతి రైతులు చూపించిన ఐమాక్స్ సినిమా. ఇక్కడున్న ప్రజలందరికీ పిలిపిస్తున్నా, పుట్టిన నేలకి ద్రోహం చేసిన వైకాపా నాయకుల్ని ఇదే వీధిలో తర్మి తర్మి కొట్టాల్సిన బాధ్యత ఉంది. పరిపాలన సౌలభ్యం కోసం ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అభివృద్ధి వికేంద్రిక అనేది నాడు నేడు తెలుగుదేశం పార్టీ విధానం. ఈ సైకో జగన్ ఒక అద్భుతమైన కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్ అయ్యాడు. ఈయనకి రెండు బటన్లు ఉన్నాయి తల్లి, బల్ల పైన కంపడే బులుగు బటన్, కానీ బల్ల కింద ఒక ఎర్ర బటన్ ఉంది. బల్ల పైన ఉన్న బటన్ నొక్కుతాడు తల్లి, అకౌంట్లో 10 రూపాయలు పడుతుంది. అదే క్షణం బల్ల కింద ఎర్ర బటన్ నొక్కుతాడు, అకౌంట్ నుంచి 100 రూపాయలు గోయిందా గోయిందా. అయ్యా కరెంటు బిల్లు ఉందా, అది కాపీ. నేను ప్రతి మీటింగ్లో కరెంటు ఛార్జీల గురించి మాడుతుంటే ఒక కుటుంబం వాళ్ళ కరెంటు బిల్లు పంపించారు. కేవలం 18 యూనిట్లు ఒక నెలలో కాల్చారు వాళ్ళు. వాళ్ళ కరెంటు బిల్లు రావాల్సింది 75 రూపాయలు, కానీ జే ట్యాక్స్ వేసి ఆ కరెంటు బిల్ని దాదాపు 375 రూపాయలు చేశాడు ఈ సైకో జగన్. తల్లి కరెంటు ఛార్జీలు 9 సార్లు పెంచి బాధుడే బాధుడు. ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచి బాధుడే బాధుడు. పెట్రోల్ డీజిల్ ధర సెంచరీ చేసి బాధుడే బాధుడు. గ్యాస్ ధర 1300 రూపాయలు చేసి బాధుడే బాధుడు. ఇంటి పన్ను అదే విధంగా చెత్త పన్ను. రేపో మాపో వాలంటీర్ వాసు ఇంటికి వస్తాడు తల్లి, ఒక గొట్టం తీసుకొస్తాడు ఉఫ్ఫను ఊదమని. ఊదద్దమ్మా ఊదద్దు, పరుపాటున ఊదితే అమ్మా ఇంత గాలి పీల్చుతున్నావు అని గాలిపైన కూడా పన్నేస్తాడు ఈ సైకో జగన్.